हाय फ्रेंड्स, ऊरికి వెళ్ళేటప్పుడు బట్టల్ని ఎప్పుడు సర్దుకునే విధంగా కాకుండా నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసి మీరు సర్దుకున్నట్లయితే ఎక్కువ బట్టలైనా కానీ ఒకే ట్రావెలింగ్ బ్యాగ్లో సర్దుకోవచ్చు. లెహంగా, శారీస్, జీన్స్, టాప్స్ ఇవన్నీ ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో చూసేద్దాం. వెల్కమ్ టు పడవలాస్ కిచెన్లో కుక్ విత్ ఉష. నైట్ డ్రెస్ని ఎలా ప్యాక్ చేసుకోవాలో చూద్దాం. టీ షర్ట్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ని ఉల్టా తిప్పి టీ షర్ట్ మిడిల్లోకి సెట్ చేసుకోవాలి. టూ లెగ్స్ని కూడా వీడియోలో చూపించినట్లుగా అటు ఇటు సెట్ చేసుకున్న తర్వాత లెంగ్త్ సైడ్ టీ షర్ట్ని టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకుని లెగ్ సైడ్ని అటు ఇటు తిప్పుకుని రోల్ చేసుకోవాలి. ఈ లెగ్ సైడ్ని లోపలికి ఇలా ఇన్సెక్ట్ చేసుకోవాలి. షర్ట్ని ప్యాంట్ని ఇలా కలిపి ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే సూట్ కేసులో సర్దుకున్నప్పుడు తక్కువ ప్లేస్ పడుతుంది. రెండింటిని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి తీసుకోవచ్చు. లెగ్గిన్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. పైన పార్ట్ని, హిప్ పార్ట్ని కొద్దిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత లెగ్స్ పార్ట్ని రెండు దగ్గరికి పెట్టుకుని అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేయాలి. ఇలా చిన్న ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఈ పైన కొద్దిగా ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాన్ని లోపలికి ఇన్సెక్ట్ చేసేయాలి. వీడియోలో చూపించినట్లు చేసినట్లయితే బట్టలు కూడా నలిగిపోకుండా చక్కగా ఎక్కడ పెట్టినవి అక్కడే ఉంటాయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వలన చాలా బట్టలు అనేవి పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ ఫోల్డింగ్ టిప్స్ అన్నీ కూడా ఎక్కువ లగేజ్ కాకుండా ఒకే సూట్ కేసులో అన్నీ సర్దుకోవడానికి ఉపయోగపడతాయి. ఇలా ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. టూ షర్ట్స్ని కూడా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ని కూడా నీట్గా సెట్ చేసుకోండి. పైన ఉన్న షర్ట్ని కొద్దిగా కిందకి జరిపి ఈ హ్యాండ్స్ని కూడా మిడిల్లోకి పెట్టుకోవాలి. షర్ట్స్ కింద పార్ట్ నుంచి ఫోల్డింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టూ సైడ్స్ కూడా అటు ఇటు టర్న్ చేసుకుని ఒక సైడ్ నుంచి మిడిల్లోకి షర్ట్ని ఫోల్డ్ చేసుకుని నెక్స్ట్ సైడ్ నుంచి షర్ట్ లోపలికి ఇలా ఇన్సెక్ట్ చేసుకోవాలి. కదలకుండా నీట్గా షర్ట్స్ అనేవి చక్కగా ప్యాక్ అయిపోతాయి. హాఫ్ ఇంచ్ టీ షర్ట్ని అయితే నార్మల్గా అటు ఇటు లెంగ్త్ సైడ్ని టర్న్ చేసుకుని అండ్ విత్ సైడ్ కూడా అటు ఇటు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ నుంచి ఇన్సెక్ట్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీస్, లెహంగాస్, జీన్స్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో కూడా చూసేయండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్లుగా బట్టలన్నీ ఫోల్డింగ్ చేసి సూట్ కేసులో అయినా బ్యాగ్లో అయినా కూడా సర్దుకుంటే లగేజ్ ఎక్కువ కాకుండా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మరెన్నో మంచి మంచి వీడియోస్ మా ఛానల్లో వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.